పాకిస్తాన్ సూపర్ లీగ్ పరు మరొకసారి గంగలో కలిపారు మన మన ఉమెన్స్ జట్టు అవునండి ప్రపంచంలోనే తమది బెస్ట్ లీగ్ అని చెప్పుకునే పాకిస్తానీ మాజీ క్రికెటర్లు భారత్లో కొత్తగా ప్రారంభం కన్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ని చూసి తలదించుకున్నారు ఐపీఎల్లో అమ్ముడుపోని ప్లేయర్లో పాక్ సూపర్ లీగ్లో ఆడుతూ ఉంటారు అలాంటిది తమ లీగే ఎంతో పెద్ద టాప్ అని పీసీబీ అధికారులు గొప్పలు చెప్పుకుంటుంటారు అయితే ఇక ఐపీఎల్ వచ్చినప్పుడల్లా ఐపీఎల్ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తుంటారు అయితే ప్రపంచ క్రికెట్ను శాసించే బీసీసీఏ ముందు పీసీ పీసీబీ జుజుబి అని మరొకసారి నిరూపితమైంది సోమవారం జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మందన అత్యధిక ధర పలికిన ప్లేయర్గా నిలిచింది ఏకంగా మూడు కోట్ల నలభై లక్షల రూపాయల ధరకు స్మృతి మందనను ఆర్సీబీ కొనుగోలు చేసింది భారత కరెన్సీలో మూడు కోట్ల నలభై లక్షలంటే పాక్ రూపాయల్లో దాదాపుగా పది కోట్ల డెబ్బై రెండు లక్షలు ఇదే సమయంలో పాక్ కెప్టెన్ బాబర్ అజం పాక్ సూపర్ లీగ్లో అత్యధిక మొత్తం అందుకుంటున్న క్రికెటర్గా ఉన్నాడు అయితే బాబర్ అజం అందుకునే మొత్తం పాక్ కరెన్సీ ప్రకారం రెండు కోట్ల ముప్పై లక్షలు అదే భారత్ కరెన్సీలోకి వచ్చేసరికి కేవలం ఒక కోటి నలభై లక్షల రూపాయలు మాత్రమే అన్నమాట అంటే పీసీ పీసీఎల్లో అత్యధిక మొత్తం అందుకుంటున్న బాబర్ అజం కంటే స్మృతి మందిన రెండున్నర ఎక్కువ రెట్లు ఎక్కువ ఆర్జిస్తుంది లక్ష కోట్ల బ్రాండ్ వాల్యూ కలిగిన ఐపీఎల్తో పోల్చుకునే పాక్ క్రికెటర్లు ముందుగా ఇప్పుడిప్పుడే ప్రారంభం కాబోతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ని దాటగలరేమో చూసుకోవాలి అంటూ భారత అభిమానులు బీమ్స్ని క్రియేట్ చేస్తున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి